రెడ్డి గారు సరే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే ఉంది కానీ ఇది చాలా ప్రాసెస్ మీరు అన్నట్టుగా చాలా పెద్ద ప్రాసెస్ రేపు రాత్రికో ఎల్లుండి ఉదయానికో వచ్చే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక మనం బడ్జెట్ సమావేశానికి వద్దాం బడ్జెట్ సమావేశాలు కూడా ఇవాళ అంటే గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు కానీ మన అసెంబ్లీ సమావేశాలకు వస్తే రేపు బడ్జెట్ రెండు లక్షల కోట్లకు ఉంటుంది సంక్షేమ రంగానికి ఇందాక మనం అన్నట్టుగా కేంద్రం నుంచి నిధులు లేని పరిస్థితి సొంత రాబడి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కరోనా టైంలో మనం కొద్దిగా ఆర్థికంగా దెబ్బతిన్నాం అదేవిధంగా మరోవైపున కేంద్ర సహకారం లేని పరిస్థితులు ఉంది అయినప్పటికీ కూడా సంక్షేమ రంగాన్ని కానీ సాగునీటి రంగాన్ని కానీ వాటికి ప్రాధాన్యత క్రమంలో వీటికి కూడా లోటు రాకుండా ప్రభుత్వం అనేక పద్ధతుల్లో నిధులు సమకూర్చుకొని ఇవాళ బడ్జెట్ కూడా వాళ్ళకి క్యాబినెట్ ఆమోదం పొంది రేపు సభ ముందుకు రాబోతుంది గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అన్నిటికీ ఛాలెంజింగ్ తీసుకునే వచ్చింది కరెంట్ రాదంటే కరెంట్ ఇరవై నాలుగు గంటలకు వచ్చేసింది ఆరు నెలలని తర్వాత రైతులకు వచ్చేసరికి రైతు బంధు ఎవరు అడిగింది కాదు రైతు బంధు రైతు బీమాలు ఆయన స్వతహాగా రైతు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు అనేది ఒకటి ఇచ్చి ఆయన వచ్చిన ఆలోచన అది ఇవన్నీ కూడా మొన్న కరోనా అయినాక ప్రపంచ దేశాలని కుదేలేని ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఏదొచ్చిన ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఆ విజన్ తోటి ఎంత గొప్పగా అంటే ఇప్పుడు చాలా ప్రపంచ దేశాలు ఏం చేసినాయి మంచి ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు ప్రజలకు డైరెక్ట్ డబ్బులు ఇచ్చేసినాయి ఏది ఉద్యోగాలు కోల్పోయినరని వ్యాపారాలు నష్టపోయినరని అదే సార్ ఫస్ట్ వన్ టూ మంత్స్లోనే చెప్పిన హెలికాప్టర్ మనీ అవుట్ ఇవ్వాలి మనం ఇది చాలా తీవ్రమయ్యేటట్లుంది దీన్ని ఆదుకోవాలంటే ప్రజలకి డబ్బు పోవాలా డబ్బు పోవాలంటే హెలికాప్టర్ మనీ ఎట్లా అట్లా మనీ ఇచ్చేసేయాలి ఇప్పుడు వాళ్ళకు లే అట్లా స్పెండింగ్తో మళ్ళా రిటర్న్ అవుతాం కానీ లేకపోతే కామని చెప్పిండ్రు ఆ రోజు అయితే అవన్నీ కూడా పట్టించుకోలే ఎంతసేపటికి పైనుంచి ఫోజులు ఇవ్వటం తప్ప స్వతహాగా పనిచేసింది ఏం లేదు అయితే కేసీఆర్ గారు మాత్రం తన పని ఆపలే రోజు మనం బడ్జెట్లో అన్ని రకాల పెన్షన్సు సంక్షేమ పథకాలకు ఏది రూపాయి ఆగలే ఏది ఆపినా ఎంత కష్టంగా ఉన్నా సాగునీటి పథకాలు ఆగలే కాంట్రాక్టర్ని బతిలాటమా చేపించటమా పని చేపించటం నడుస్తూ ఉంది అట్లనే నీకు పెన్షన్స్ అన్ని వరుసగా నడుస్తూ ఉన్నాయి దాంతోపాటు ఈరోజు ఇంత కరోనా టైంలో కూడా విలేజెస్ పరిపుష్టంగా ఉన్నాయి విలేజెస్లో నీ కరోనా ఛాయలు కానీ కరోనా వల్ల బాధలు పడుతున్నట్టు కూడా అర్థం కాటలేదు ఎందుకంటే అది కేసీఆర్ గారు చేసింది ప్రతి ఎకరానికి ఐదు వేలు రెండు కార్ల నుండి పదివేలు ఇచ్చేసరికి అన్నీ కూడా ప్రజల్లోకి డబ్బులు పోయినాయి అంటే కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే రైతు చేతుల్లో ఒక డబ్బులు పోతే రైతు అనేట మళ్ళా పొలం సర్కులేషన్ ఉంటుంది భూమి మీద ఖర్చు పెడతాడు కూలీలెక్కిస్తాడు మళ్ళీ కొత్తగా డెవలప్ చేస్తూ ఉంటాడు పొలాలు డెవలప్ చేస్తూ ఉంటాడు అంటే ఇదంతా ఏంటంటే ఇండైరెక్ట్గా మనీ పంప్ చేసినట్టే అంత పెద్ద మనీని ఈరోజు పంప్ చేసుకుంటు ఈరోజు మొదలు పెడతా ఉంటు అదేవిధంగా రేపు బడ్జెట్ కూడా అట్లే ఉండబోతా ఉంది మళ్ళా అన్ని సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అయితే ఈరోజు మాట ఇచ్చినట్టు పిఆర్సీలు అయితేంది అన్నీ ఉండబోతూ ఉన్నాయి బడ్జెట్లో దాంతోపాటు సాగునీటికి మొన్న ఏదేదైతే ఇచ్చిన రో సాగునీటి పథకాలు కొత్తగా ప్రకటించో వాటిని కూడా బడ్జెట్లో ప్రకటి పెట్టబోతా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా చెప్పిండ్రు సార్ ఎన్ని బడ్జెట్లోకి మేము వస్తున్నాం బడ్జెట్లో పెడుతున్నాం అని ఇది ప్రజల కోసం ఉన్న గవర్నమెంట్ ప్రజల కోసం ఆలోచించే నేత ఉంటే ఎట్లుంటుంది అనేది తెలంగాణ బడ్జెట్లో మనం వచ్చిన దాని చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కటి ప్రజల శ్రేయస్సు తెలంగాణ శ్రేయస్సు తప్ప వేరే ఆలోచన లేదు మనకు ఇక మిగతా మిగతా మాటలు చెప్పేది కాదు దానికి ఎట్లా మనీ రావాలా ఎట్లా చేయాలా మిగతా గవర్నమెంట్లకి చాలా వరకు కూడా కొద్దిగా బీజేపీ వాటికి అయితే వాళ్ళకి సపోర్ట్ ఉంది ఎలక్షన్ జరిగే వాటికి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు మనకు మాత్రం మన డబ్బులు మనకిచ్చే పరిస్థితుల్లో లేదు వేల కోట్లు జీఎస్టీ పేమెంట్స్ పోయి మా జిఎస్టీ రావాలని మంత్రులు పోయి అడగాల్సి వస్తుంది ముఖ్యమంత్రి పోయి అడగాల్సి వస్తుంది మాకు రావాల్సిన బకాయిలు మాకు ఏంటి చాలు మీరు ఇచ్చే ఇరవై లక్షల కోట్లు మాకు వద్దు కానీ మీరు ఇస్తే ఇచ్చుకున్నారు మీరు చేస్తే చేసిన ఫస్ట్ మా వరకు ఇస్తే మేము ఎట్లా చేసి మా జనాలు చేసుకోగలుగుతాం అంటే మనకు రావాల్సిన ఇన్కమ్ అంటే మనకి మనకు వాటాని కూడా మనకి ఇచ్చే పరిస్థితుల్లో లేదు గవర్నమెంట్ అయినా కానీ ఎంతో విజన్ ఉన్న నేత అన్నిటి మీద అవగాహన ఉన్న నాయకుడు దేనికి డబ్బులు పెడితే బెస్ట్ దేనికి పెడితే ఈ గవర్నమెంట్ దానికోసం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ నీకు అన్నిట్లల్లో కూడా ఈరోజు మనం మంచి డెవలప్ పోతా ఉన్నాం ఇకపోతే మనల్ని ఇంకా అనగదొక్కాలని కొన్ని చేస్తూ ఉంది ఈజ్ ఆఫ్ లివింగ్ అని దాంట్లో హైదరాబాద్ని తీసుకుపోయి ఏండో లా లాస్ట్లో ఈరోజు హైదరాబాద్ రాష్ట్రం దేశంలో వచ్చిన ఏ నాయకుడిని ఎవరు అడిగినా ఏ ఏ సిటీ బాగుంటుంది అంటే ఫస్ట్ చెప్పేది హైదరాబాద్ అనేది నెంబర్ వన్ చెప్పేది అన్నింటిలో దాని వీళ్ళు ఏం చేసిన దాన్ని తీసుకుపోయి లాస్ట్కి అంటే కుట్ర ఇవన్నీ ఎంతసేపటికి మనల్ని ఒత్తిడి చేయాలా తెలంగాణని అభాసింపాలు చేయాలా అన్న ఉద్దేశంతో చేస్తున్నారు మనమేమో తెలంగాణ తప్ప వేరే